అదాని గ్రూప్ మార్కెట్ సంపద 7 లక్షల కోట్ల దిగువ స్థాయికి పడిపోయింది. గత నెల 24న హిండెన్బర్గ్ నివేదిక విడుదలైన సమయానికి అదాని గ్రూప్ మార్కెట్ విలువ 19.19 లక్షల కోట్లు ఉంది. ఈ నెల 27 నాటికి 6.81 లక్షల కోట్లకు తగ్గింది. దాదాపు నెల రోజులకు 12.37 లక్షల కోట్ల గ్రూప్ సంపద ఆవిరైపోయింది. ఇక సోమవారం ట్రెండింగ్లోనూ అదాని గ్రూప్లోని 10 లిస్టెడ్ కంపెనీల్లో 9 నష్టాల్లోనే ముగిశాయి. అదాని ఎంటర్ప్రైజెస్ షేరు 9.17% క్షీణించి 1194కి పడిపోయింది. అదాని టోటల్ గ్యాస్, అదాని వెల్మర్ షేర్లు 5% చొప్పున, అదాని ట్రాన్స్మిషన్, అదాని గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ 4.99% చొప్పున నష్టపోయాయి. ఎన్డీటీవీ 4.98%, అదాని పవర్ 4.97% తగ్గాయి. అంబూజా సిమెంట్స్ 4.50%, ఏసీసీ 1.95% తగ్గాయి. గ్రూప్ కంపెనీల్లో చాలా వరకు లోయర్ సర్క్యూట్లను తాకాయి. అదాని పోర్ట్స్ అండ్ సేజ్ మాత్రమే 0.55% లాభపడింది. గ్రూప్ కంపెనీల షేర్ల వరుస పతనంలో అదాని వ్యక్తిగత సంపద కూడా 2 నాటి కనిష్ట స్థాయికి క్షీణించింది. బ్లూంబర్గ్ బిలినియర్స్ రియల్ టైమ్ ఇండెక్స్ ప్రకారం ఈ నెల 27 నాటికి అదాని సంపద 3,990 కోట్ల డాలర్లకు పడిపోయింది. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల్లో 30వ స్థానానికి జారుకున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అదాని ఆస్తి 88,000 కోట్ల డాలర్లకు పైగా తరిగిపోయింది.